సమావేశానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసిన మలాసా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరుపైన నమస్కారములు. 2019 ఎన్నికల ఘట్టం నిన్న చాలా విజయవంతంగా ముగిసిందండి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఛాయ బల భయాందోళనలతో ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలకి, ముఖ్యంగా రాష్ట్రం లోటులో ఉన్నా కూడా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ 5 సంవత్సరాలు విశ్రాంతి సెలవు అనేది లేకుండా రాష్ట్రానికి నేను ఎంత అభివృద్ధి చేశానో చూడండి అని నిరూపించుకునేలా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకానికి ప్రజలందరూ నిన్న ఎన్నడూ లేని విధంగా రాత్రి పనైనా కూడా ఎండలో ఉక్కలో వారికి సరైన సౌకర్యాలు ఎలక్షన్ కమిషన్ కల్పించలేకపోయినా వాళ్ళు ఓటు వేసిన విధానానికి, ముఖ్యంగా డబ్బులు ప్రలోభ పెట్టినా కూడా ఈ అవినీతి సొమ్ము మాకు వద్దు, మమ్మల్ని బిడ్డల్లా కాపాడుకునే చంద్రబాబు నాయుడికే మేము తోడుంటామని నిరూపించిన ఓటర్ మహాశైలందరికీ పేరు పేరున పత్రికా మీడియా ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిలబడిన ప్రజలకి ఈరోజు మేము వాళ్ళకి అభినందన ధన్యవాదాలు తెలపడం మా కనీస సంస్కారం. కాబట్టి నిలిచిన వాళ్ళందరికీ మరొక్కసారి మీ ద్వారా పేరు పేరున నమస్కారములు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు పంది పెట్టాలని చూశారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా 130% ఈవీఎంలు మొదటి నుంచే ఇబ్బంది పెట్టాయండి. అంటే ఈవీఎంలు ఇబ్బందులు పెడితే ప్రజలు విసిగిపోయి వెళ్ళిపోతారని, ఉదయం నుంచి 12 గంటల లోపల చాలా పోలింగ్ కేంద్రాల్లో 9-10 గంటల వరకు కూడా ఈవీఎంలు మొదలవ్వలేదంటే ఎలక్షన్ కమిషన్ కావాలని చేసిందా, ఎవరి ప్రోత్సాహం వల్ల చేసిందా అన్నది ప్రజలందరికీ అర్థం అవుతూనే ఉంది, అర్థం అయ్యింది కూడా. అయినప్పటికీ అక్కడ కూడా ఒక మంచినీళ్ళు లేవు, కనీసం వృద్ధులకి వేరేగా క్యూలు పెట్టలేదు, షామయానాలు కూడా సరిగ్గా చేయలేకపోయింది ఎలక్షన్ కమిషన్. ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేసినా కూడా మొదటిసారి అసలు నిజంగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్నంత భయాందోళన కల్పించారు నిన్న. ముఖ్యంగా వైఎస్ఆర్పి నాయకులకి వాళ్ళ జీవితానికి ఇది ఆఖరి ఎన్నికలు వారికి అర్థమయ్యాయి. మధ్యాహ్నం వరకు ఇబ్బందులు పెడితే ప్రజలు ఆగిపోతారు ఈవీఎంల ద్వారా అనుకున్నారు, కానీ ఎంత నొక్కి పెడితే అంత రెట్టి ఉత్సాహంతో మేము చంద్రన్నకి తోడుంటామని చెప్పి 2వ పూట ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. నిజంగా ఎక్కడ మీరు పోలింగ్లు పోతే తెలియదు గమనించిన వాళ్ళందరికీ తెలుసు, 170% మహిళలు క్యూలు కట్టారు, సొమ్ములు కూడా తీసుకోకుండా మా చంద్రన్న మా పసుపు కుంకుమకి ఇచ్చుకే విలువని 5 సంవత్సరాలు 1 కాదు 2 కాదు ఎవరండి చేయగలరు మీ సంక్షేమ పథకాలు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాట్లాడట్లేదు, నిజంగా ఒక చదువుకున్న మహిళగా ఒక సురక్షితమైన భద్రమైన ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని కోరుకునే మహిళగా, భవిష్యత్తు మీద భయంతో కాదు భవిష్యత్తు మీద నమ్మకంతో ఉండాలని అమ్మాయిగా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలు అది లోటు బడ్జెట్లో ఇంకా ఎవ్వరు చేయలేరంటే అది మాత్రం అతిశయోక్తి కాదు. శత్రువైన ఈరోజు ఆయనకి మనస్ఫూర్తిగా శభాష్ చెప్పాల్సిందే. అలాంటి తెలుగుదేశం మీద నిన్న మూకుమ్మడి దాడి, దేశాన్ని చేతిలో పెట్టుకొని మురిసిపోతున్న బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు 2014లో ఇటువంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయితే బాగుందని కోరుకున్న మేమే, ఇలాంటి వ్యక్తి ఇంతకు ముందు రాలేదు, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి నియంత్రణ రాకూడదని ఈరోజు మోడీ గారి గురించి అనుకుంటున్నామంటే 5 సంవత్సరాలు ఆయన చేసిన పనులు ఎలాంటివో అందరికీ ప్రజలకు అర్థమవుతుంది. ఒక మొక్క అధికారుల్ని అందరినీ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న మోడీ గారైతే, మరొక పక్క అసలు నియంత కాదు ఇటువంటి వ్యక్తి ఆంధ్రాలో ఎందుకు పుట్టాడా ఇటువంటి నీచమైన వ్యక్తి అని అందరూ తిట్టుకునేలా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్పి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకొక పక్క
సైలెంట్గా పక్క రాష్ట్రం ద్వారా రాష్ట్రాన్ని విడిపోయేలా చేసి, విడిపోయాక అన్నదమ్ముల కలిసి ఉంటామని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగు అడ్డం పడుతూ రాష్ట్రాన్ని తొక్కేయాలని చూస్తూ పనికిరాని ప్రతిపక్ష నాయకుల జగన్కి ఈరోజు నిధులిచ్చి రాష్ట్రంలో డబ్బు ద్వారా ఓట్లు కొనాలనడానికి చూసి సహాయపడిన కేసీఆర్ గారు ముగ్గురు నిన్న రాష్ట్రం మీద దండెట్టారు. అయినా కూడా ప్రజాస్వామ్యం చనిపోలేదు, ప్రజలు మంచికి అభివృద్ధికి ఎప్పుడు తోడుంటామని నిరూపించేలా ఈరోజు నిన్న ప్రజలు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి నిల్చున్నారండి. ఈ 30 రోజులు నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు చేసిన కష్టం ఒకటైతే, నిన్న మండు టెండలో ప్రజల్ని విసిగించి పంపేలా చేయడానికి ప్రయత్నించిన ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్ తనకు ప్రయత్నాన్ని చదువుకున్నా చదువుకోలేకపోయినా అర్థం చేసుకొని ఇవన్నీ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పెట్టడానికే జరుగుతున్న ప్రయత్నాలని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రతి మహిళ ఈరోజు అక్కడ నిన్న మూతులకు వెళ్తే పసుపు కుంకుమకి రుణం తీర్చుకోవడానికి వచ్చామో మనల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ప్రతి మహిళ ఓటు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి శ్రీరామ రక్ష. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ హై లెవెల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, ఎందుకంటే నేను చాలా జూనియర్ని, కానీ కావాలని చేసిందేలా అనిపించేలా ఎంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన 2019 ఎన్నికలండి. ఒకవైపు గూండాయిజం, ఒకవైపు డబ్బులు పారుతుంటే ఎంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన ఎన్నికల్లో కనీసం 4 పోలింగ్ బూతులు కలిసి ఒక్క పోలీసును కూడా పెట్టలేదు. ఎవడు లోపలికి వస్తున్నాడో, ఎవడు లోపలికి వచ్చి ఏజెంట్ని ప్రజల్ని క్యూలోనే పెట్టి బెదిరిస్తున్నాడో కూడా చూసుకునేవాడు నేను. పోలీస్ వ్యవస్థ మాత్రం కావాలని చేసిందో నిర్లక్ష్యం వల్ల చేసిందో నాకు తెలియదు, కానీ పూర్తిగా 100% నిన్న ప్రజలకి రక్షణ కల్పించడంలోని ఎన్నికలు సజావుగా జరగడానికి వాళ్ళు ఎటువంటి విధంగా కోఆపరేషన్ చేయలేదు. అందరూ అనుకున్నట్టే రోజు చూస్తూనే ఉన్నాం. మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైతే మరి మహిళలు వెనక్కి రారు, ఈవీఎంలు పడేయగప్పి విసుక్కొని వెళ్ళిపోతారని అనుకున్న టైంలో మళ్ళీ మహిళలు పట్టుబట్టు వస్తున్న సమయంలో మరి ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహమా వైఎస్ఆర్పి గారి వ్యూహమా తెలియదు, కానీ మధ్యాహ్నం నుంచి అప్పుడు వరకు కామ్గా ఉన్న వైఎస్ఆర్పి నాయకులు బూతులకు వచ్చి అలజడిని సృష్టించడానికి ప్రయత్నించారంటే ఆపుకారు కూడా నిజమైన నమ్మాల్సి వస్తుంది. ఎన్నడూ లేని విధంగా బూతుల్లో ఓటు వేసే వాళ్ళు ఉండాలి, లేదా ఏజెంట్లు అధికారులు ఉండాలి. కనీసం మేము వెళ్ళి ఏజెంట్లు కాని వాళ్ళు అధికారులు కాని వాళ్ళు ఉదయం నుంచి అక్కడ ఎందుకు కూర్చున్నారంటే పట్టించుకునే పోలీస్ ఆఫీసర్లు అక్కడ లేకుండా పోయారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని కూడా నిజంగా భయమేసింది. కానీ ఒకే ఒక నమ్మకం, ప్రజల మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు నిస్వార్థంగా రాష్ట్రం గురించి పడిన కష్టం ప్రజలు గుర్తించారనే నమ్మకంతో మా నాయకులు మా కార్యకర్తలు కూడా గాయాలైనా దెబ్బలాట్లు తిన్నా వారికి ఇబ్బంది పెట్టినా కూడా ఆఖరి నిమిషం వరకు ఈవీఎంలకి తాళాలు వేసి తీసుకెళ్లేంత వరకు ఓపికతో ఉన్న వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు. ఎన్నడూ లేని విధంగా ఒక భయమైన వాతావరణంలో నేను ఎన్నికలు జరిపించారు, అయినా కూడా ప్రజాస్వామ్యం ఓడిపోలేదు, ఓడిపోదు. ఈ 41 రోజులు ఎన్నెన్ని పుకార్లు సృష్టిస్తారో మీరు గమనించండి, ఎక్కడా ఈ తెలుగుదేశం నాయకుడు మాట్లాడట్లేదు. మాకు మా మీద నమ్మకం ఉంది, మా గెలుపు మీద ధీమా ఉంది. అందుకని 41 రోజులు దాదాపు ఈ 40 రోజులుగా వాళ్ళ సొంత పనులు కూడా మానుకొని చేసిన పనులన్నీ 41 రోజులు మాకు చేసుకునే అవకాశం దొరికింది. కానీ మీరు గమనించండి, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వైఎస్ఆర్పి నాయకులు ఈ 40 రోజులు చేసే పుకార్లు కూడా గమనించండి. మీ ద్వారా అందరికీ ఒకటే చెప్తున్నాం, నిన్న ఎన్నికలు ఎంత ఇబ్బంది పెట్టిన పౌరుడు తెలుగుదేశానికి అభివృద్ధికి సంక్షేమానికి అండగా నిల్చున్న, నైతికంగా ఓటు హక్కు రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని ప్రదేశాల్లో రాష్ట్రంలో జరిగిందంటే నిజంగా ప్రతి పౌరుడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎక్కడెక్కడి నుంచో బస్సులు క్యాన్సిల్ చేసినా ఇబ్బందులు పడుతూ ఒకరు కూర్చునే దగ్గర 10 మంది కూర్చొని మా రాష్ట్రం మా నాయకుడు మా తెలుగుదేశం ఎన్ని ఇబ్బంది పెట్టినా మేము గెలిపిస్తామని వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున పదాభివందనాలు. 41 రోజుల తర్వాత విజయోత్సాహంతో ఇటు పలాస కానీ
అంటే శ్రీకాకుళంలో అటు రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గెలుస్తుంది, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా రుణం తీర్చుకునే అవకాశం మాకు వస్తుందని చెప్తూ మరి పత్రికా సమావేశానికి మీరు అన్నట్టు మీరు రెస్పెక్ట్ చూడటం కూడా మేము రెస్పెక్ట్.